పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించిన తత్వత్రయ సంగ్రహము. శ్రీమత్ కృష్ణ సమాఫాయ నమోయామున సూనవే యత్ కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సదా. శ్రీధరుడి యొక్క అనుగ్రహం మనకు సులభంగా లభించాలి అంటే పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహం ఉంటే శ్రీధరుడు సులభుడవుతాడు అని అద్భుతంగా వారి తనియన్. 24 దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు స్వామి పెరియవాచ్యాన్ పిళ్ళై. అలాగే చతుశ్లోకికి వ్యాఖ్యానము, పరమాచార్యులైన ఆళవందారులు అనుగ్రహించిన స్తోత్ర రత్నానికి వ్యాఖ్యానము, అలాగే రామాయణానికి తని శ్లోకం వ్యాఖ్యానము, అలాగే తత్వత్రయ సంగ్రహము, అలా ఎన్నో వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. అటు రహస్య వ్యాఖ్యానాలను, ఇటు శ్రీరామాయణ వ్యాఖ్యానాలను, అలాగే ప్రబంధ దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలను, స్తోత్ర పాఠాల వ్యాఖ్యానాలను అనుగ్రహించిన వారు మన పెరియవాచ్యాన్ పిళ్ళై. తిరుక్కుడందై ఆరాముదాళ్వాన్ ఆస్థానము దగ్గర్లో సెంగనూర్ అన్న ఆస్థానంలో అవతరించిన వారు మన పెరియవాచ్యాన్ పిళ్ళై. తత్వత్రయ సంగ్రహము, తత్వము, తత్వత్రయము. మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మూడు తత్వాలు, త్రయము అంటే మూడు కదా, తత్వం, మూడు తత్వాలు, చిత్, అచిత్, ఈశ్వరన్ అని మూడు తత్వాల వైభవాన్ని అద్భుతంగా కటాక్షించారు. చాలా సంగ్రహంగా సులభంగా మన పెరియవాచ్యాన్ పిళ్ళై. ఆ వ్యాఖ్యానాన్ని ఇంకా అద్భుతంగా సరళంగా అనుగ్రహించిన వారు మన వేలుకుడి కృష్ణన్ స్వామి. అయితే త్రిదండం, మన జియర్ స్వాములు ధరిస్తారే త్రిదండం, మూడు దండాలు. మన సంప్రదాయంలో మూడు అన్న సంఖ్యకు ఒక అద్భుతమైన వైభవమే ఉన్నది. అనేక సంప్రదాయాలలో 1, 8, 6, 14, 25 ఇలా అందరూ అనేక తత్వాలు చెప్తూ ఉంటారు. కానీ రామానుజ సిద్ధాంతం పడి మనకు తత్వాలు మూడు అని, తత్వజ్ఞానాత్ మోక్షలాభ, తత్వజ్ఞానాత్ మోక్షలాభ, తత్వజ్ఞానము తెలుసుకుంటే మోక్షం లభిస్తుంది. అది తత్వజ్ఞానము లేకపోతే పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ జన్మిస్తూనే ఉండాలి ఈ లీలా విభూతిలో. అలాగే యాని ఎన్నై అరియగిలాదే అని అద్భుతమైన ఆళ్వార్ల పాసురం. ఇదివరకల్లా ఎలా ఉన్నాను నేను, శరీరమే ఆత్మ అని అనుకున్నాను. ఇదివరకల్లా ఎలా ఉన్నాను నేను, శరీర పోషణకయ్యే ఉన్నాను, విషయాంతరాల అనుభవానికయ్యే ఉన్నాను, అన్ని నావి అని మమకారం కలిగి ఉన్నాను, నాది కాని వాటిని కూడా నావి అని అనుకున్నాను అని అద్భుతంగా ఆళ్వార్ల పాసురం. అలాగే తత్వేన యః చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతీరుదారః సందర్శయన్ నిరమిమీతి పురాణరత్నం తస్మై నమః మునివరాయ పరాశరాయ అని స్తోత్ర రత్నంలో అనుగ్రహించారు పరమాచార్యులైన ఆళవందార్లు. తత్వేన యః చిద్ అచిత్ ఈశ్వర అంటే చిత్, అచిత్, ఈశ్వరన్, మూడు తత్వాలు. చిత్ అంటే జీవాత్మ, అచిత్ అంటే అచేతనమైనవి, ఈశ్వరన్ కనుక చిత్తుకి అచిత్తుకి నియామకుడు ఈశ్వరనైన శ్రీమన్నారాయణుడు అని అద్భుతంగా మూడు తత్వాల గురించి పరాశర మహర్షి కూడా విష్ణు పురాణంలో అనుగ్రహించాడు. అలాగే అనుగ్రహించారు ఈ తత్వత్రయ సంగ్రహాన్ని పెరియవాచ్యాన్ పిళ్ళై మూడు ప్రకరణలుగా అనుగ్రహించారు. అచిత్ ప్రకరణము, చిత్ ప్రకరణము, ఈశ్వర ప్రకరణము అని మూడు ప్రకరణాలుగా అనుగ్రహించారు. అయితే ఇప్పుడు మనం అచిత్ ప్రకరణం గురించి తెలుసుకోబోతున్నాము చాలా సంగ్రహంగా. ఇతర దర్శనాలలో ఆరు తత్వాలు అంటారు, అలా నైయాయకన్ పదార్థం, ద్రవ్య గుణం, సామాన్య, విశేష ఇలా అనేక తత్వాలు అంటూ ఉంటారు. అయితే నైశేషికన్ కూడా 16 తత్వాలు అని, ప్రమాణ, ప్రమేయ, సంశయ, సిద్ధాంత, వాదం, వితండం, చలం, జాతి ఇలా అనేక తత్వాల గురించి నైశేషికన్ సంప్రదాయం అనమాట. అలాగే సాంఖ్యర్ 25 తత్వాలు అంటారు సాంఖ్యమతం వాళ్ళు. ఇలా మన దర్శనానికి మాత్రం మూడు తత్వాలు. శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంత దర్శనానికి మూడు తత్వాలు.
చిత్తతత్వం, అచిత్తత్వం, ఈశ్వరతత్వం. అయితే చిత్ జీవాత్మలు లెక్క పెట్టగలమా? అనేకమైన జీవాత్మలు. అలాగే అచిత్ లెక్క పెట్టగలమా? అనేకమైన అచిత్తత్వాలు. మరి ఈశ్వరన్ ఒక్కరే శ్రీమన్నారాయణుడు. అందుకుగా మన జీయర్ స్వాములు ఇది మనకు తెలియజేయడానికిగా త్రిదండాన్ని ధరిస్తారు. మూడు దండాలు మన తిరుమల సేపిరాన్ మూను దండర్ వొన్నినర్ అని అద్భుతంగా అనుగ్రహించారు. కనుక చిత్ అంటే ఏమిటి, అచిత్ అంటే ఏమిటి, ఈశ్వరన్ వైభవం ఏమిటి అంటే చిత్ ఆత్మలు, అనేక ఆత్మలు, లెక్క పెట్టలేనన్ని ఆత్మలు. చిత్ చైతన్యం కలిగిన జీవాత్మ, చైతన్యం కలిగిన వారు కాబట్టి చేతనులు అని జీవాత్మకు పేరు. అదేవిధంగా చిత్ జీవాత్మ జ్ఞానమయన్ ఆనందమయన్, జ్ఞానం కలిగిన వాడు కాబట్టి జీవాత్మ ఆత్మ చేతనుడు అంటారు. అలాగే అచిత్ జ్ఞానము లేనివి, అచేతనమైనవి, జ్ఞానశూన్యమైనవి, జ్ఞానము లేనివి కాబట్టి అచిత్తత్వము అంటారు. అలాగే ఎన్బెరుకన్నలత్తు వన్ పొరుల్ ఈరిలా అని అద్భుతంగా ఆళ్వార్ల పాశురం. ఆత్మా సంఖ్య లెక్క పెట్టలేము. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టగలమా? లేదు. పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు లెక్క పెట్టగలమా? లేదు. పెరుమాళ్ళ యొక్క ఆభరణాలు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. పెరుమాళ్ళ అవతారాలు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. మన యొక్క జన్మలు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. అలాగే ఆత్మతత్వాన్ని కూడా సంఖ్య చెప్పలేం. అలాగే అచిత్ గురించి, అచిత్ కూడా అచేతనమైనవి కూడా ఇన్ని అని చెప్పగలమా? చెప్పలేము. కనుక ఇటు చిత్తుకి అటు అచిత్తుకి శేషి ఈశ్వరన్ శ్రీమన్నారాయణుడు. ఈశ్వరన్ ఈస్ వరజ్ ప్రత్యయం అనమాట. వరజ్ ప్రత్యయం ఈస్ అంటే నియమనము. నియమనమే స్వభావముగా కలిగిన వాడు కాబట్టి ఈశ్వరన్ అని పెరుమాళ్ళకి శ్రీమన్నారాయణుడికి తిరునామం. కనుక అటు చిత్ చైతన్యం కలిగిన జీవాత్మలను, ఇటు అచిత్ జ్ఞానశూన్యమైన అచిత్తుకి శేషి నియామకుడు నియమించేవాడు ఈశ్వరన్ శ్రీమన్నారాయణుడు అని అద్భుతంగా సులభంగా అనుగ్రహించారు. అలాగే ఇప్పుడు ఉదాహరణ, కంటితో చూస్తాము, చేతితో స్పర్శ చేస్తాము, చెవులతో వింటాము, అలాగే నాలుకతో రుచి చూస్తాము, ముక్కుతో పరిమళాన్ని చూస్తాం. అయినా ఇవన్నీ అచేతనమైనవే మన ఇంద్రియాలు. అది కన్ను కానీయండి, చెయ్యి కానీయండి, చెవి కానీయండి, ముక్కు కానీయండి, నోరు కానీయండి, ఇవన్నీ కూడా అచేతనమైనవే. ఇప్పుడు లోపల జీవాత్మని స్పర్శ చేయగలమా? చెయ్యలేం. ఈశ్వరుణ్ణి తెలుసుకోగలమా? తెలుసుకోలేం. కనుక అచిత్తిని స్పర్శ చేయగలం ఇంద్రియాలు కాబట్టి, తెలుసుకోగలము. కానీ జీవాత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోలేం. అయితే మరి పరమాత్మని కూడా తెలుసుకుంటున్నాం కదా, పరమాత్మని కూడా స్పర్శ చేస్తున్నాం కదా అంటే లోపల, మన లోపల జీవుడు ఉన్నాడు, జీవాత్మ. ఎప్పుడైనా చూసామా ఆ జీవాత్మను, జీవుని ఆత్మని స్పర్శ చేశామా? లేనే లేదు. పరమాత్మని లేనే లేదు. కానీ శరీరం అచేతనమైనవి స్పర్శ చేస్తూ ఉన్నాం. మరి పరమాత్మను స్పర్శ చేస్తున్నాం కదా, సేవిస్తున్నాం కదా. ఉదాహరణ మన సౌరిరాజ పెరుమాళ్ళు కానివ్వండి, రామచంద్రుడు కానివ్వండి, మన కృష్ణయ్యను కానివ్వండి, స్పర్శ చేస్తున్నాం. చేతులతో కళ్ళతో సేవిస్తున్నాం. పెరుమాళ్ళ పాదాల దగ్గర ఉండే తిరుతుజాయ్ తులసి పరిమళాన్ని ఆగ్రహిస్తున్నాం ముక్కుతో. ఇవన్నీ చెయ్యకపోతే మనం పరమాత్మను నమ్మము. కనుక మన కోసంగా అర్చావతారంగా చక్కగా సేవ సాయిస్తూ ఉన్నాడు, మన ఆరాధనలు స్వీకరిస్తూ ఉన్నాడు. అందుకుగా అర్చావతారం, మనకు నమ్మిక కలిగించడానికి గానే అర్చావతారంగా వేంచేసి ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. కనుక పరమాత్మ ఇచ్ఛతో వేంచేసి ఉన్నాడు. అలాగే నేను ఆత్మని చూపిస్తాను, ఆత్మను స్పర్శ చేయిస్తాను అంటే మన వల్ల అవుతుందా? అది ఆత్మను చూసామా ఎప్పుడైనా? లేనే లేదు.
మన సంకల్పం చేసినా జీవుణ్ణి మనం చూడలేము, జీవుణ్ణి జీవాత్మని స్పర్శ చేయలేము. కానీ పెరుమాళ్ళ సంకల్పంతో అర్చావతారంగా మనకు సేవ సాయిస్తూ ఉన్నాడు. కనుక చిత్, అచిత్, ఈశ్వరన్ మూడు తత్వాలు అని వేదము చెప్పింది. క్షరం ప్రధానం అమృత క్షరం హరః క్షరాత్మ అంటూ వేదము చెప్పింది అనమాట. క్షరం ప్రధానం అంటే అచిత్ గురించి, అమృతాక్షరం అంటే జీవాత్మ చిత్తు గురించి, క్షరాత్మ అంటూ ఇంకా మిగతా వైభవం ఈశ్వరన్ ఒక్కడే అన్న వైభవాన్ని వేదమాత కూడా చెప్పింది. కనుక చిత్, అచిత్, ఈశ్వరన్ ఏది విడిచిపెట్టాలి మనము, ఎవరిని పట్టుకోవాలి, ఒకటిని విడవాలి, ఒకటిని పట్టుకోవాలి. ఆ ఒక్కటి ఏమి విడవాలి, ఆ ఒక్కటి ఏమి పట్టుకోవాలి అంటే చిత్తు, అచిత్తు, ఈశ్వరన్. చిత్తు మధ్యలో ఉంది, అచిత్ అటువైపు ఉంది, ఈశ్వరన్ ఇటువైపు ఉన్నాడు. అయితే మధ్యలో ఉన్న చిత్, జీవాత్మ జ్ఞానం వల్ల పరమాత్మని పట్టుకోవాలి, పరమాత్మను ఆశ్రయించాలి. జ్ఞానము లేని అచిత్తిని విడిచిపెట్టాలి. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. కనుక అచిత్తుని చిత్తైన జీవాత్మ విడిచిపెట్టాలి, ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి జీవాత్మ, అప్పుడే ఉజ్జీవనం. ఉదాహరణ మన నమ్మాళ్వార్లు కూడా వీడు మిన్ ముత్తవుం వీడు సైదు ఉమ్మయురు వీడుడయ్యానిడై వీడు సైమినే అని అనుగ్రహించారు. ముత్తవుం వీడు మిన్ విడిచిపెట్టండి విషయాంతరాలని, పులుగు పత్తత్తే పెరుమాళ్ళని ఆశ్రయించండి అని అద్భుతంగా నమ్మాళ్వార్లు కూడా ఉపదేశం చేశారు. ఈ రెండు చేసేది ఎవరు, విడిచిపెట్టేది ఆశ్రయించేది చిత్తైన జీవాత్మైన మనము. ఉదాహరణ గీతాచార్యన్ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని అనుగ్రహించాడు. అన్ని ధర్మాలను విడిచిపెట్టు నన్నొక్కడిని ఆశ్రయించు అని. విడిచిపెట్టవలసింది మనము చాలా, వాటిని విడిచిపెట్టాలి. పట్టుకోవలసింది ఒక్కర్నే. ఎంత సులభంగా ఉంది. ఆ జీవాత్మ పెరుమాళ్ళ యొక్క తిరువడిగళ్లను ఆశ్రయిస్తే చాలు. నచ పునరావర్తతే నచ పునరావర్తతే, తిరిగి రాని శ్రీవైకుంఠం మనకు లభిస్తుంది. ఇక అచేతనం ఎలాంటిది అంటే, అచేతనమైనది జ్ఞానశూన్యమైనది ఎలాంటిది అంటే, ఉదాహరణ పామున్నది బాగా పడగ విప్పి బుసలు కొడుతూ ఉన్నది ఒక పాము. కాటు వేస్తే విషం శరీరమంతా వ్యాపించి ప్రాణమే పోతుంది అని చెప్పారు. అయినా సరే పాము దగ్గరే ఉంటా అంటే ఎట్లా, సరే పాము దగ్గరే ఉండండి అంటారు. కనుక అచేతనమైన దానికి స్వరూపము స్వభావము తెలుసుకుంటే ఆ అచేతనమైన వాటికి మనం దూరంగా ఉంటాం. కానీ మనసు మాత్రం పరిగెడుతూ ఉంటుంది అన్ని విషయాల లోపలికి, అన్ని విషయాల దగ్గరికి మన మనసు పరిగెడుతూ ఉంటుంది. ఈ కళ్ళతో ఏవేవో చూస్తూ ఉంటాం, నోటితో ఏవేవో మాట్లాడుతూ ఉంటాం, చేతులతో ఏవేవో చూస్తూ ఉంటాం, కాళ్ళతో ఎక్కడికెక్కడికో వెళతాం. ఇంద్రియాలతో ఇతర విషయాల అనుభవం అచిత్ వైపే పరుగులెడుతూ ఉంటుంది ఇంద్రియాలు. అయితే ఇంద్రియాలు తప్పు కాదు, ఇంద్రియాలు మంచివి కావు అనడం కాదు, ఈ ఇంద్రియాలతో అచేతనాలకు దూరంగా ఉంచి ఈ ఇంద్రియాలతో పరమ చైతన్యం కలిగిన పరమాత్మను దర్శించగలగాలి. నేత్రాలతో పరమాత్మను సేవించాలి, చెవులతో సౌరిరాజ పెరుమాళ్ళ వైభవాన్ని వినాలి, కృష్ణ వైభవాన్ని వినాలి, నాలుకతో పరమాత్మ నామ సంకీర్తన చేయాలి. మున్నీర్ జ్ఞాలం పడైత్ అని అద్భుతంగా నమ్మాళ్వార్లు కూడా అనుగ్రహించారు. స్వామి శరీరాన్ని ఇచ్చావు, ఈ శరీరం నీకోసంగానే వినియోగం అవ్వాలి, కానీ ఈ శరీరముతో నా కోసము ఇతర విషయాల అనుభవం కోసమే ఈ శరీరాన్ని వినియోగిస్తున్నా. నానే నానావిధ నరగం పాపం సేవ, అనేక పాపాలు చేస్తూ ఉన్నా
అనేక అచేతనమైన వాటిని అనుభవిస్తూ ఉన్నా. ఈ శరీరము ఇంద్రియాలు నీకు వినియోగించాలి, కానీ నీకు తప్ప నాకు ఇతరులకయ్యే వినియోగిస్తూ ఉన్నా అని ఆళ్వార్లు అద్భుతంగా కటాక్షించారు. ఉదాహరణ, దీపమున్నది, దీపముతో అన్నిటినీ చూడగలగాలి, కానీ ఆ అగ్నిలోనే దూకి ప్రాణం తీసుకుంటే ఎట్లా? కత్తి ఉన్నది, పండ్లు కోసి పెరుమాళ్ళ కారగింపు చెయ్యాలి, కానీ ఆ కత్తితోనే మన కంఠాన్ని కోసుకుంటే ఎట్లా? నది ఉన్నది, దాహాన్ని తీర్చుకోవాలి తప్ప ఆ నదిలో దూకితే ఎట్లా? అలాగే ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు అచేతనమైనవే, కానీ ఈ ఇంద్రియాలతో అచేతనాల కోసం కాదు, ఇంద్రియాలు పరమాత్మ కోసంగా, ఇంద్రియాలు పరమాత్మ కోసంగా, అచేతన అనుభవం కోసంగా కాదు, ఇతరమైన వాటిని అనుభవించటానికిగా ఇంద్రియాలు కాదు, పరమాత్మకు కైంకర్యం చేయడానికి కానీ ఈ ఇంద్రియాలు. మన కంటికి జ్ఞానం లేదు, చెవికి జ్ఞానము లేదు, మన కాళ్లకు చేతులకు జ్ఞానము లేదు, ఇంద్రియాలకు జ్ఞానమే లేదు. ఈ లోపల ఆత్మ, జ్ఞానమయమైన ఆత్మ ఉంది కాబట్టి ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. జ్ఞానము పొందడానికి ఈ ఇంద్రియాలు ఉపయోగపడుతూ ఉంటాయి, కానీ జ్ఞానం లేనివి ఇంద్రియాలు జ్ఞానం పొందడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆత్మకే జ్ఞానం ఉన్నది. ఈ శరీరము లోపల ఈ ఆత్మ ఉండడం వల్ల ఆ ఆత్మ జ్ఞానము మొత్తం వ్యాపిస్తూ ఉంది శరీరం అంతా. శరీరంలో ఏ ఇంద్రియాలకి జ్ఞానం లేదు, జీవాత్మకే జ్ఞానం. అదే శరీరము నుంచి లోపల ఉండే జీవాత్మ బయటకు వెళ్ళిందా, ఈ శరీరం కదులుతుందా, కళ్ళతో చూడగలమా, నాలుకతో మాట్లాడగలమా? ఎందుకని? జ్ఞానమయమైన జీవుడు జీవాత్మ మన శరీరం లోపల లేడు కాబట్టి. అచేతనమైనవి ఇవన్నీ కూడా, మన శరీరము కానీ ఇంద్రియాలు కానీ జ్ఞానశూన్యం. శరీరంలో జీవుడు ఉంటేనే ఈ ఇంద్రియాలకు కదలిక అనేది ఉంటుంది. కనుక అచేతనమైనవన్నీ విడిచిపెట్టాలి, పెరుమాళ్ళనే ఆశ్రయించాలి జీవాత్మ. మిగతా వైభవం తెలుసుకుందాం.